హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఈరోజు మనం ఈ కాలక్మైన డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక డ్రామాలకు వెళ్తే కౌన్ చంద్రన్ అయితే గ్యాంబ్లింగ్ హౌస్కి వస్తాడు, కానీ అక్కడ తనలాగే ఉండే టాయ్తో గ్యాంబ్లింగ్ చేయడం చూసి మీరు రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని గ్యాంబ్లింగ్లో ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అడిగితే అక్కడున్న మేనేజర్ వచ్చి నీకు ఎంత ధైర్యం అంటే నా గ్యాంబ్లింగ్ హౌస్లోనే గొల చేస్తూ ఉంటావని కౌన్ చంద్రన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే హువ వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా మగాడి గురించి తప్పుగా మాట్లాడతావంటుంది. అక్కడున్న మేనేజర్ అయితే సారీ చెప్తాడు, కానీ హువ అయితే నువ్వు తప్పు అయితే చేసావు కాబట్టి మీ రూల్స్ ప్రకారంగానే ప్రొసీడ్ అవుతావు, నువ్వు నేను గేమ్ ఆడదాము, ఎవరు విన్ అవుతారో వాళ్ళు టేబుల్ ఇక్కడ నుంచి తీసేయాలని చెప్తుంది. చివరికి హువాయ విన్ అవుతుంది. మేనేజర్ అయితే నన్ను క్షమించండి ప్రిన్సెస్ హువా, నేను ఈ టేబుల్ ఇక్కడ నుంచి తీయించేస్తాను అంటాడు. ఇక కౌంట్ అయితే మీకు ఈ గేమ్ కూడా వచ్చా హువా అంటే బ్యాన్హ్యాంగ్ ఏమో కౌంట్ మీకు తెలియదా, మాకు గేమ్ ఆడడంలో ఒక టైంలో అయితే చాలా ఫేమస్ అని చెప్తాడు. కౌంట్ హువా ఇద్దరు స్ట్రీట్ లో నడుస్తూ ఉంటారు. కౌంట్ అయితే హువా నువ్వు నాకు దొరకడం అనేది నా అదృష్టం అని చెప్పి అంటాడు. హువా అయితే మహారాజు మనల్ని మ్యారేజ్ చేసుకోమంటున్నారు కదా మూన్ ప్యాలెస్ లోని, అది నువ్వంటే తనకి ఎంత ఇష్టం అనేది చూపించడం కోసం, కానీ కోర్టులో అయితే చాలా గొడవలుగా ఉండుంటుంది అంటే కౌంట్ ఏమో తను చూసుకుంటానని చెప్తాడు. క్రౌన్ ప్రిన్స్ ఇంకా ప్రిన్స్ లు ఇద్దరు కింగ్ ని కలవడానికి వస్తారు. క్రౌన్ ప్రిన్స్ అయితే ఫాదర్ మిమ్మల్ని కౌంట్ చంద్రన్ వచ్చి కలిసిన తర్వాత మీ హెల్త్ బాగున్నట్టుంది అంటే ప్రిన్స్ లు అయితే లేదన్నయ్య నువ్వు అలా ఎలా అంటావు, అయినా నువ్వు క్యాపిటల్ లోని చూసావు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఫాదర్ కి కౌంట్ చంద్రన్ లవ్ అఫేర్ వాళ్ళ పుట్టిన కొడుకు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ కౌంట్ చంద్రన్ అయితే రిజెక్ట్ చేయట్లేదు, క్లారిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు. మరి మీరేమంటారంటే కింగ్ అయితే బయటకు పోరా అంటే నేనేం తప్పు మాట్లాడానని చెప్పి ఎడుతూ బయటకు వెళ్తాడు. కింగ్ అయితే క్వీన్ తో నువ్వు ఈ రూమర్స్ అని నమ్ముతున్నావు అంటే క్వీన్ తను నమ్మట్లేదని చెప్తుంది. కింగ్ అయితే నాకు కౌన్ చంద్రనే ఒరిజినల్ కొడుకు అయ్యంటే చాలా బాగుండేది అంటే క్రౌన్ ప్రిన్స్ అయితే నిజమే ఫాదర్ మీరు అనింది కరెక్ట్గా ఉన్నది, నాకు కౌన్ చంద్రన్ లాంటి బ్రదర్ ఉండుంటే తనే నెక్స్ట్ కింగ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది అంటాడు. కింగ్ అయితే క్రౌన్ ప్రిన్స్ మీద చాలా డిసప్పాయింట్మెంట్తో ఉంటాడు. ఇప్పుడు జాబ్ అసిస్టెంట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కౌన్ చంద్రన్ కింగ్ దగ్గరికి నైఫ్ తీసుకుని వెళ్ళాడని రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి, కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామని లింగ్జావ్తో తన అసిస్టెంట్ అంటే లింగ్జావ్ అయితే నాకు ప్రిన్స్ లో ఆర్డర్స్ ఇచ్చాడు కౌన్ చంద్రన్ చంపేమని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. కహువా అయితే వర్షం వచ్చేలా ఉన్నదని చెప్పి కౌంట్ ఇంట్లోనే ఉండి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత లింగ్జో మనుషులు అయితే కౌంట్ మీద అటాక్ చేయడానికి వచ్చి కౌంట్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కౌంట్ అయితే డూజుని హువా దగ్గరికి వెళ్ళి హువాని ప్రొటెక్ట్ చేయమని చెప్తాడు. హువా అయితే కౌంట్ ఒక్కడే ఉన్నాడని తెలిసి డూజు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సిఫెక్సీని చూపిస్తారు. సిఫెక్సీ దగ్గరికి అయితే ప్రిన్స్ లు వస్తాడు. ప్రిన్స్ లు అయితే సిఫెక్సీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకైతే నీ కౌంట్ అంటే ఇష్టం కదా అంటే సిఫెక్సీ అయితే నాకు ఇప్పుడు ఎవరు ఇష్టం లేదు మీరు తప్ప అంటుంది. ఇక కౌన్ చంద్రన్ నేను చంపేసినా పర్లేదా అని ప్రిన్స్ లు అడుగుతాడు. కౌన్ చంద్రన్ అయితే అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద ఓడిపోతాడు. అటాక్ చేసే వ్యక్తి అయితే కౌన్ చంద్రన్ చంపేయబోతూ ఉండగా హువా వస్తుంది కౌంట్ని సేవ్ చేయడానికి. అయితే మీరు నా వాడిని హర్ట్ చేయాలంటే నన్ను దాటి వెళ్ళాలి అంటుంది. హువా అయితే చాలా ఫైట్ చేసి కౌన్ చంద్రన్ ఎవరు హర్ట్ చేయకుండా చూసుకుంటుంది, కానీ హువాకైతే చాలా గాయాలు అవుతాయి. హువా అయితే కౌన్ నేను మీతో అందుకే చెప్తాను, ఎప్పుడు చదవడమే కాదు కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పి చాలా గాయాలు అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. వాణ్యు అయితే తన బ్లాంకెట్ తీసుకుని సిఫెక్సీకి చిన్నప్పటి నుంచి వర్షం వచ్చినప్పుడు ఉరుములు మరుపులు అంటే చాలా భయం అని, కనుక ఒక్కతే ఉన్నది కనుక తన కంపెనీ ఇవ్వడానికి వెళ్తానని చెప్పి వెళ్తుంది. ఆ సిఫెక్సీ రూమ్ లో అయితే ప్రిన్స్ లు కూడా ఉండడం చూసి నువ్వు ఫెక్సీ నేను చేస్తున్నావు అసలుని, ఫెక్సీ నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటానని చెప్పి ఎవరినైనా పిలుస్తానది అని ప్రిన్స్ లను బెదిరిస్తూ ఉంటుంది. సిఫెక్సీ అయితే నేను ప్రిన్స్ ను నిజంగా లావ్ చేసుకున్నాం కనుక మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రాకు అని సిఫెక్సీ వాణ్యుతో చెప్తుంది. వాణ్యు అయితే అదేంటి నీ కౌన్ చంద్రన్ అంటే ఇష్టం కదా అంటే సారీ నేను చీట్ చేశానని వాణ్యుతో చెప్తుంది. వాణ్యు అయితే సిఫెక్స్ నేను ఎప్పటికీ క్షమించను అంటే ప్రిన్స్ లు అయితే వాణ్యు నేను మీ బ్రదర్ని చూసినా నేను వదిలేస్తున్నాను అని చెప్పి వాణ్యుని గెంటేస్తాడు. వాణ్యు అయితే చాలా బాధలు వర్షంలోనే వెళ్తూ ఉంటుంది. ఒక గుహ కనిపించి అక్కడ ఆగుతుంది. ఇంకా హువా అయితే కోమలోకి వెళ్ళిపోతుంది హెవీ బ్లీడింగ్ వలన. కౌంట్ అయితే హువా ఇదంతా నా వల్లే కదా, నేను క్షమించు నేను ఈ మాట వినుండాల్సింది అని అంటూ ఉంటాడు. అప్పుడు హువా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి హువానికి చిన్నప్పటి నుంచి ఎప్పుడు దెబ్బ కూడా తగలలేదు కానీ ఇప్పుడు ఇలా కోమలోకి వెళ్ళిపోయని చెప్పి బాధపడుతూ ఉంటారు. మార్కిస్ బ్యాన్ అయితే బ్యాన్హ్యాంగ్ ఎక్కడున్నాడు అసలు అంటే రాకీ అయితే హువా మ్యారేజ్ కోసం బ్యాన్హ్యాంగ్ గిఫ్ట్ ప్రిపేర్ చేయడానికి సిటీని వదిలి వెళ్ళాడని చెప్తుంది. ఇక బ్యాన్హ్యాంగ్ ని పిలవడానికి రాకీ వెళ్తుంది. ఇక వాణ్యు అయితే ఒక గుహను చూసి వెళ్ళింది కదా, అదే గుహలో బ్యాన్హ్యాంగ్ కూడా ఉంటాడు.
అర్హంగైతే తన సిస్టర్ మ్యారేజ్ కోసం ఇదంతా ప్రిపేర్ చేశానని చెప్పి వాన్యూకి గుహ చూపిస్తూ ఉంటాడు. వాన్యూ అయితే నువ్వు మీ సిస్టర్ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నావు, కానీ నా బ్రదర్ అయితే నా ఐడెంటిటీ ప్రకారంగా ఆలోచిస్తాడు, కానీ ఇప్పుడైతే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరని ఏడుస్తూ ఉంటే బ్యాన్హింగ్ అయితే అలా ఏడవకూడదని చెప్పి సర్ది చెప్పి అక్కడ ఉన్న హువా డ్రెస్ని వాన్యూకి ఇస్తాడు. వాన్యూని వెడ్డింగ్ డ్రెస్లు చూసిన బ్యాన్హింగ్ అయితే వాన్యూని చూస్తూనే ఉంటాడు. వాన్యూ అయితే తన ఫ్రెండ్స్తో హ్యాపీగా లేను అని చెప్తే బ్యాన్హింగ్ అయితే అలా అయితే నువ్వు తనకు డివోర్స్ ఇచ్చేయి అని అడ్వైస్ ఇస్తాడు. వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు కనుక నువ్వు రెస్ట్ తీసుకు, వర్షం ఆగిన తర్వాత నేను చెప్తానులే అంటాడు. పైగా వాన్యూ చదువుకోవడానికి ఒక బుక్, నిద్ర పెట్టడానికి మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ని కూడా పక్కన పెడతాడు. తర్వాత వాన్యూ లేచేసరికి బ్యాన్హింగ్ తను పక్కనే పడుకున్నాడని చూసి గట్టిగా వచ్చేవాడిని కింద పడేస్తే బ్యాన్హింగ్ అయితే ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చారేమో అనుకుని ఎవరు 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 అంటూ ఉంటాడు. ఇక వాన్యూ అయితే అంటే నాకు పేడుకల వచ్చింది అని చెప్తే ఓ పేడుకలను నా మంచి కళను పాడు చేసావు, నేను నా కళలో నా చికెన్ తినేయబోతూ ఉన్నాను, పాడు చేసాను నా కాంపోజిషన్ ఎలా ఇస్తావు అంటాడు. వాన్యూ అయితే తన దగ్గరున్న గోల్డెన్ బ్రేస్లెట్ని బ్యాన్హింగ్కి ఇస్తుంది. బ్యాన్హింగ్ అయితే వాన్యూ బ్రేస్లెట్ని తిరిగి వాన్యూకి ఇచ్చేస్తూ ఉంటే వాన్యూ ఏమో లేదు నేను ఫేవర్స్ని ఫ్రీగా తీసుకోను, నువ్వే ఉంచుకోదు, ఇది నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నది బ్రేస్లెట్ కాబట్టి నా బదులు నువ్వు చెట్టుకో అంటుంది. నేను ప్రిన్స్లోకి డివోర్స్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ తిరిగి తీసుకుంటానని చెప్తుంది. వాన్యూ అయితే బ్యాన్హింగ్తో ఉండిన తర్వాత నాకు అర్థమైంది, నేను వేరే వాళ్ళ కోసం నా కోసం నేను బ్రతకాలి అనుకుంటుంది. డాక్టర్ అయితే సిపెక్సిన్ చెక్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటేనే కానీ మీరు పిల్లల్ని కనలేరు అని చెప్తారు. క్రౌన్ చంగన్ అయితే క్రౌన్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసే ఉంటుంది నా మ్యాన్షన్లోనే అటాక్ జరిగిందని నా మీద అంటేని క్రౌన్ ప్రిన్స్ ఏమంటది నిజమేనా అని అడుగుతాడు. క్రౌన్ చంగన్ అయితే మహారాజు మిమ్మల్ని అసిస్ట్ చేయమని నాకు చెప్పారు, కనుక మీరు ఛార్జ్ తీసుకోండి, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దాం, నాకైతే ఒకరి మీద అనుమానంగా ఉన్నది, మీరెవరని అనుకుంటున్నారు అంటే క్రౌన్ ప్రిన్స్ ఏం మాట్లాడు. క్రౌన్ చంగన్ అయితే ప్రిన్స్ లూయే ఇలా చేయించాడు, మార్కిస్ బాన్ మీద అటాక్ చేయించాడు, నా మీద అటాక్ చేయించాడు, ప్రిన్స్ లూకి బయట ఉండే అటాకర్స్ అందరూ బాగా తెలుసు, కనుక మనం ఛార్జ్ తీసుకుంటే బెటర్ అంటే క్రౌన్ ప్రిన్స్ ఏమో ప్రిన్స్ లూ అలాంటి వాడు కాదు అంటాడు. ఇక క్రౌన్ చంగన్ అయితే అలా అయితే నేను ఇక్కడికి రాలేదని మీరు అనుకోండి అని వెళ్ళిపోతాడు. ఆ క్రౌన్ చంగన్ కలవడానికి లింగ్జో వస్తాడు. లింగ్జోతో కౌంట్ అయితే మీరు నన్ను అప్పుడే చెక్ చేసడానికి వచ్చారా నేను ఎలా ఉన్నానని అంటే నీకు తెలిసే ఉంటుంది నేను అటాక్ చేయించలేదని, అంటే మీరు చేయించినా లేదా ప్రిన్స్లు చేయించిన డిఫరెన్స్ ఏముందని కౌంట్ అంటాడు. లింగ్జోవ్ అయితే కౌంట్తో సిఫెక్స్ తిరిగి వచ్చింది ప్రిన్స్ లూతోనే ఉంటుంది అని చెప్తాడు. అంటే నీ పొజిషన్ రిస్క్లో ఉన్నదని నన్ను హెల్ప్ అడగడానికి వచ్చావా అంటే లింగ్జోవ్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే బెస్ట్ చాయిస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. డూజో అయితే లింగ్జోవ్ నాకు అసలు అర్థం కాలేదు, తను ప్రిన్స్లు మనిషి అయ్యుండి మనతో వర్క్ చేద్దామని అనుకుంటున్నాడు ఏంటి అంటే కౌంట్ అయితే తనకి సిఫెక్స్ అడ్డుగా ఉన్నది కనుక మన ద్వారా తనని చంపించాలని వాడు అనుకుంటున్నాడు అని చెప్తాడు. ఇక హువా ఫాదర్ అయితే బ్యాన్హింగ్ను కొడుతూ ఉంటాడు, మీ అక్కకు నువ్వు అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు రాసులోని అని. హువా మదర్ అయితే హువా కోమలోకి వెళ్ళిందని చెప్పి బ్యాన్హింగ్తో చెప్తుంది. ఇక కౌంట్ అయితే మీరేమి కంగారు పడకండి, నేను తనని చాలా సేఫ్గా చూసుకుంటాను అంటాడు. క్రౌన్ చంగన్ ఫ్రెండ్ అయితే క్రౌన్ చంగన్ మీద అటాక్ జరిగిన కేసుకు సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉన్నదనే రిపోర్ట్ని ఇస్తాడు. కానీ ఆ రిపోర్ట్లో అయితే క్రౌన్ చంగన్ మీద అటాక్ చేసింది ప్రైమ్ మినిస్టర్ యాన్ మిగిలిన సర్వెంట్స్ అని చెప్పి రాసుంటుంది. ఈ కేసుని క్రౌన్ ప్రిన్స్ దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి తన బ్రదర్ లోని డేంజర్లో ఇరుక్కొనివ్వడు, కనుక మరి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం ఎలా అని డూజు అంటే కౌంట్ అయితే సిపెక్సీయే ప్రిన్స్ లూకి ఇంకా లింగ్జోకి వీక్ పాయింట్గా ఉన్నది కనుక తననే యూస్ చేసుకుందాం అంటాడు. మిస్టర్ షీ అయితే సిపెక్స్ గురించి వెతుకుతున్నాడు కదా కనుక తనకు చెప్పడమే బెటర్ చాయిస్ అని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ప్రిన్స్ లూకి సిపెక్స్ వీక్ పాయింట్, ఇక లింగ్జోవ్ అయితే సిపెక్సీని చంపలేడు అలాగని సిపెక్సీ ఉంటే వాడికి అడ్డంకులు వస్తాయి కాబట్టి సిపెక్సీయే బెస్ట్ చాయిస్ కదా అని అనుకుంటారు. సిపెక్సీ అయితే మెడిసిన్ తీసుకుంటూ ఉంటే మిస్టర్ షీ సిపెక్స్ని కలవడానికి వస్తాడు. మిస్టర్ షీ అయితే సిపెక్సీని సేఫ్గా ఉంచుతాను, నువ్వు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అంటే సిపెక్స్ అయితే ఏం అవసరం లేదు, గ్రాండ్ ఫాదర్ నన్ను వదిలేశారు, నేను కూడా నాకు నచ్చింది చూస్ చేసుకోగలను అంటుంది. ప్రిన్స్ లూనని సేవ్ చేయకుండా ఉండుంటే నాకు ఉండడానికి ఒక ప్లేసే ఉండేది కాదు, నువ్వు నా బ్రదర్ కాబట్టి నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాతో చెప్పు, ప్రిన్స్ లూకి నేను నీ గురించి బాగా చెప్పి నీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను అంటే మిస్టర్ షీ అయితే నువ్వు బాగుంటే చాలు నాకు ప్రమోషన్ అక్కర్లేదు అంటాడు. సిఫెక్సీ అయితే సరే నాకు నువ్వు ఫేవర్ చేయాలనుకుంటే ఒకసారి నేను క్రౌన్ ప్రిన్సెస్ని కలవాలనుకుంటున్నాను, తనని కలవడానికి తీసుకువెళ్ళు అంటుంది. ఇక ఆ ప్రిన్స్ లూక్ అయితే మిస్టర్ షీ సిఫెక్స్ని తీసుకువెళ్ళబోవడానికి అది సిఫెక్సీ ఒప్పుకోలేదు తెలుస్తుంది. కానీ సిఫెక్సీ క్యాపిటల్ కు వచ్చిందనే విషయం మిస్టర్ షీకి తెలిసేలా ఎవరు చేశారని ఆలోచిస్తూ ఉంటే వాన్యూ ప్రిన్స్ లూ దగ్గరకు వస్తుంది. డివోర్స్ ఇవ్వమని చెప్తే ప్రిన్స్ లూ అయితే ఏంటి నీకు డివోర్స్ కావాలా,
డివోర్స్ ఇవ్వాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను, నీకు నువ్వు డిసైడ్ చేసుకోవడం కుదరదు అంటే వాన్యూ అయితే ప్రిన్స్ ను ఇలా బిహేవ్ చేస్తే క్వీన్ దగ్గరికి తను డైరెక్ట్ గా వెళ్లాల్సి ఉంటుందని చెప్తుంది. ప్రిన్స్ లో అయితే వాన్యూ ని రూమ్ లో పెట్టి బంధించేస్తాడు. ఇక బ్యాన్ హెంగ్ మార్కిస్ బ్యాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హువా మీద ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించినా కూడా ఇంకా వర్కౌట్ కాలేదని చెప్పి. బ్యాన్ హెంగ్ అయితే తను కౌన్ చెంగన్ కన్నా కూడా ఎవరిని కేర్ చేస్తుంది అంటే అవును హువాకి తన డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి తన డ్రెస్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. కౌంట్ అయితే హుబాన్ తన టేక్ కట్ చేస్తానని మిగిలిన వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఇక హుబాకైతే వాళ్ళ మనిషిని కింగ్ తీసేసుకున్నట్టు మళ్ళీ తను వార్లోని ఫైటింగ్ చేస్తూ ఉంటే తన మీద ఎవరో ఆరో వేసినట్టు అప్పుడు తన గ్రాండ్ మదర్ హుబా లెగు అని చెప్తున్నట్టుగా కలగంటుంది. హుబా నేను నా లైఫ్ నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు లెగుస్తూ నన్ను ఎప్పుడే కంపెనీ చేస్తావు అని కౌంట్ మాట్లాడుతూ ఉంటే హుబా లెగుస్తుంది. హుబా కూడా కౌంట్ నేను నీతో నా లైఫ్ అంతా ఉంటానని చెప్తుంది. హుబా మాత్రం అయితే హుబా కోలుకోవాలని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బ్యాన్ హ్యాంగ్ వచ్చి హుబా అనే నీ డ్రెస్ కాల్ చేస్తున్నానే అని చెప్పి వస్తూ ఉంటే హుబా ఏమో బ్యాన్ హింగ్ నీ చేతిలో ఏంటి రాది అంటే బ్యాన్ హింగ్ ఏమో హుబా లేచింది అని చెప్పేసి తన చేతిలోని డ్రెస్ని పాడేసేసి కింద నేను ఫాదర్కి మదర్కి చెప్తాను నువ్వు లేచావని అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక హువా అయితే తను బయటకు వెళ్ళి చాలా కాలం అయిందని కాబట్టి ఒక అందమైన డ్రెస్ వేసుకుని వెళ్తానని నా బ్లూ డ్రెస్ ఉంది కదా అది ఎక్కడున్నది రాకీ అని అడిగితే రాకీ ఏమో బ్యాన్ హింగ్ ఆ డ్రెస్ని కాల్ చేశాడని చెప్తే హువా ఏమో కోపగించుకుంటుందని బ్యాన్ హింగ్ పారిపోతాడు. క్రౌన్ ప్రిన్సెస్ సీపెక్స్ని కలుస్తుంది. క్రౌన్ ప్రిన్సెస్ అయితే సీపెక్స్ నువ్వు ఎలా ఉన్నావు సేఫ్గా ఉన్నావా లేదా ఎక్కడుంటున్నావు అంటే సీపెక్స్ అయితే నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నేనైతే చాలా బాగున్నానని చెప్పి చాలా ఆరోగ్యంగా మాట్లాడుతుంది. నువ్వు ప్రిన్స్లు దగ్గర ఉంటున్నావా అంటుంది. సీపెక్స్ అయితే ఆయనను నిన్ను క్రౌన్ ప్రిన్స్ అయితే బాగా చూసుకుని ఉన్నాడు లే కష్టపడతావులే ఆయన నా ప్రిన్స్లు అయితే కింగ్ అయిపోతాడులే ఫ్యూచర్లో అని మాట్లాడుతూ ఉంటుంది. పైగా తను హువాన్ హర్ట్ చేయడం కోసం కౌంట్ని చంపాలని అనుకున్నదని కూడా చెప్తుంది. క్రౌన్ ప్రిన్సెస్ అయితే సీపెక్స్ నువ్వు చాలా మారిపోయావు అంటే సీపెక్స్ ఏమో నేను ఫేస్ చేసిన వాటన్నింటికి మారక తప్పలేదు అంటుంది. పైగా నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నువ్వు నన్నుని ఇంకా ప్రిన్స్లోని అడగొచ్చు కావాలంటే అని చెప్పి చాలా పొగరుగా వెళ్ళిపోతుంది. షీ అయితే క్రౌన్ ప్రిన్సెస్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు సీపెక్స్కి నిజమేంటో తెలుసాలని నేను చేస్తాను అని వెళ్తాడు. ఇక హువా అయితే సిటీ బయట ఉన్న వాళ్ళ సెకండ్ హౌస్కి వెళ్తుంది. కౌన్ చెంగన్ ఎక్కడున్నాడని బ్యాన్ హ్యాంగ్ అడిగితే ఆ కౌన్ చెంగన్ వచ్చేస్తాడులే అని చెప్పి హువాని హౌస్ లోపలికి పంపిస్తాడు. క్రౌన్ ప్రిన్సెస్ అయితే క్రౌన్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి నా చెల్లెలు సీపెక్స్ తిరిగి వచ్చింది కానీ తను చాలా వీక్ మైండ్తో ఉండడం వల్ల ప్రిన్స్లో తన అడ్వాంటేజ్ తీసుకున్నాడు తను ఎలాగైనా వెనక్కి తీసుకురండి అంటే క్రౌన్ ప్రిన్స్ అయితే ఆయన సీపెక్స్ ఐడెంటిటీ అనేది చాలా స్పెషల్గా ఉన్నది ఇప్పుడు కనుక ప్రిన్స్లోనే ఏదో ఒకటి చేయనివి అంటే క్రౌన్ ప్రిన్సెస్ అయితే కాపగిస్తుంది. కాన్ఫరెన్స్ అయితే లేదంటే నీ లూకి తన్ని సెకండ్ వైఫ్ కింద చేసేద్దాం అంటాడు. కాన్ఫరెన్సెస్ అయితే అస్తులు కుదరదు ఎందుకంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన షీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇప్పుడు సీఫెక్సీకి సపోర్ట్ చేస్తున్నారు కనుక ప్రిన్స్ లోకి పవర్ పెరిగిపోతుంది మీ పవర్ తగ్గిపోతుంది అంటుంది. లింగ్జావ్ అయితే ప్రిన్స్ దగ్గరికి వచ్చి వాన్యూ తప్పగా మాట్లాడుతూ తనకు క్షమించండి తనకేమీ తెలియదు అంటాడు. కానీ ఒక్కసారి వాన్యూ నేను కలవాలనుకుంటున్నాను అంటాడు. ప్రిన్స్ లో అయితే లింగ్జాకి వాన్యూ రూమ్ కేస్ ఇస్తాడు. ఇక బ్యాన్ హ్యాంగ్ అయితే హువా మ్యారేజ్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే హువా అయితే రాకీని తీసుకుని వచ్చేస్తుంది. హువా అయితే బ్యాన్ హ్యాంగ్ ని బెదిరించి ఏం చేస్తున్నారా అంటే హువా కోసం ఈ అరేంజ్మెంట్స్ అనే సీక్రెట్ గా కౌంట్ చెంగన్ అరేంజ్ చేశాడని బ్యాన్ హ్యాంగ్ చెప్తాడు. ఇక హువా అయితే అక్కడ ఉన్న జ్యువెలరీని డ్రెస్సెస్ ని చూస్తూ ఉంటే తన వెడ్డింగ్ డ్రెస్ ని వేరే ఎవరో వేసేసుకున్నారని హువా అడుగుతుంది. బ్యాన్ హ్యాంగ్ అయితే అయ్యో ఎవరు వేసుకుంటారు నీ డ్రెస్ వేసుకున్నది సరే ఎవరికున్నది కవర్ చేస్తూ ఉంటాడు. హువా అయితే ఆ డ్రెస్ మీద ఉన్న హెయిర్ ని చూసి మరి హెయిర్ సంగతి ఏంటి ఒకవేళ నువ్వు గానీ డ్రెస్ ఎవరు వేసుకున్నారో చెప్పలేదంటే నువ్వు ఇక్కడ నుంచి డైలీ 10 అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ డిఫెన్స్ అంటే బ్యాన్ హ్యాంగ్ అయితే వాన్యూ వేసుకున్నదని చెప్పేస్తాడు. లింగ్జాబ్ అయితే వాన్యూ దగ్గరకు వచ్చి వాన్యూ నీకు అసలు ఏమైంది నువ్వు ప్రిన్స్ లోకి డివోర్స్ ఇవ్వాలని అనుకోవడం ఏంటి అంటే వాన్యూ అయితే తను అసలు ప్రిన్స్ వైఫ్ లా ఉండాలని అనుకోవట్లేదని ప్రిన్స్ లోకి తన అంటే ఇష్టం లేదు తనకు కూడా ప్రిన్స్ లో అంటే ఇష్టం లేదని చెప్పి లింగ్జాబ్ ని బయటకు వెళ్ళిపోమని చెప్తుంది. ఇక కాన్ చంగన్ అయితే హువా వాళ్ళ సెకండ్ హౌస్ కి వస్తాడు. కాన్ చంగన్ అయితే హువా దగ్గరికి వచ్చి హువా నీకు తెలుసా ఈ ప్లేస్ లో ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఉన్నదే పదని నీకు చూపిస్తానని చెప్పి హువాని తీసుకుని వెళ్తాడు. హువాకి అయితే అసలు ఆ ప్లేస్ గురించి ఏమీ తెలియనట్టుగా చేస్తూ ఉంటుంది. అయితే ఆ గుహను చూసి ఏంటి నేను చెప్పిన మిస్టీరియస్ ప్లేస్ అంటే ఇదేనా ఈ కేవ్ లోపలికి కూడా వెళ్ళొచ్చా అని యాక్ట్ చేస్తూ ఉంటుంది. హువా అయితే కౌంట్ తనని గుహలోకి తీసుకువెళ్ళి ప్రపోజ్ చేసినట్టుగా కలగ అంటుంది. ఇక రియాలిటీలో అయితే వాళ్ళిద్దరు గుహలోకి వెళ్ళడానికి నడుస్తూ ఉంటారు. తర్వాత కౌంట్ హువాని గుహలోకి తీసుకువెళ్ళి కళ్ళు మూసుకోమని చెప్పేసి ఫైర్ ఫ్లాస్ ని వదులుతాడు. ఇక కౌంట్ అయితే ఆ ఫైర్ ఫ్లాస్ అన్ని కూడా హువా కౌంట్ ఇద్దరు స్పెండ్ చేసిన మూమెంట్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తాడు.
బ్యాన్ హెంగ్ వాళ్ళైతే కౌంట్ హువా ఎప్పుడు వస్తారు ఫ్లవర్స్ ఎప్పుడు వేయాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కౌంట్ అయితే హువాతో మనం క్యాపిటల్ కి వెళ్ళిన తర్వాత నేను కింగ్ తో చెప్తాను మన ఇద్దరము సిటీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి హెల్ప్ చేయమని. హువా అయితే తన మీద ఎవరో బాణం వేశారు కదా ఆ సీన్ గుర్తు చేసుకుని కౌంట్ కి నో చెప్తుంది. ఇక బ్యాన్ హెంగ్ వాళ్ళు అయితే ఎవరో వస్తున్నారని నీడని చూసి ఫ్లవర్స్ అన్ని వేసేస్తారు. కానీ హువా మాత్రమే వచ్చిందని హువా నువ్వు మాత్రమే వచ్చావంటి కౌంట్ ఎక్కడా అని అడుగుతారు. కౌంట్ అయితే నేను చాలా కంగారు పడ్డానా అని చెప్పి చాలా బాధలో ఉంటాడు. బ్యాన్ హెంగ్ అయితే హువా నువ్వు అసలు నీ కౌంట్ ఎందుకు రిజెక్ట్ చేసావు, అసలు నా కౌంట్ మీ ఇద్దరు వెడ్డింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా, తను ఫైర్ ఫ్లైస్ ని అట్రాక్ట్ చేయడానికి హనీ కూడా పెట్టాడు తెలుసా, వాల్స్ కి ఎంత కష్టపడ్డాడో నీకు తెలియని కూడా తెలియదు అంటే హువా అయితే నా మ్యారేజ్ నీకు అనవసరం అని చెప్పి తలుపులు వేసేసుకుంటుంది. ఆ తర్వాత డూజు వచ్చి కౌంట్ చెంగను హువాకి లెటర్ ఇవ్వమని చెప్పాలని చెప్పి సాఫ్టీకి ఇచ్చి వెళ్ళిపోతాడు. సాఫ్టీ అయితే తాను ప్రపోజ్ చేయడానికి ఫెయిల్ అయ్యాడు అందుకనే వెళ్ళిపోతాడా ఇలాంటి మగాడు ఎందుకని చెప్పేసి చాలా కోపంతో తలుపులు వేస్తుంటే డూజు అయితే నేను ఒకరిని లవ్ చేస్తున్నాను వాళ్ళ లవ్ ని ఎలా పొందాలి అని చెప్పి అడుగుతాడు సాఫ్టీని. సాఫ్టీ అయితే ఆ అమ్మాయి ఎవరని డూజు నడితే డూజు ఏమో నేను చెప్పలేను అంటే సాఫ్టీ కోపంగా తలుపులు వేసేసి నువ్వు ఆ అమ్మాయి ఎవరో చెప్పకుండా నేను ఎలా చెప్తానరా అంటుంది. మదర్ అయితే హువాతో నువ్వు లవ్ చేసిన వాడిని ఇప్పుడు కోల్పోతే మరలా దక్కించుకోలేవు, ఆయన నీ లైఫ్ నేను నీకు నచ్చినట్టు ఉండాలి, నువ్వు వేరే వాళ్ళు ఎవరికో నచ్చినట్టు కాదు అంటే హువా ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అంతే, ఇక్కడికి ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ డ్రామాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.